हेलो फ्रेंड्स, चिन्नीस किचन लोकी स्वागतम सुस्वागतम। मरी वाला मन किचन लो सूपर टेस्टी एंड क्रीमी फ्रूट कस्टर्ड ने तैयार चेसुकुंदामंडी। ఇది చాలా చాలా యమ్మీగా డిలీషియస్ గా చాలా క్రీమీగా ఉంటుందన్నమాట। ఈ వీడియోలో నేను చూపించిన మెజర్మెంట్స్ తో టిప్స్ తో మీరు ఈ ఫ్రూట్ కస్టర్డ్ ని ప్రిపేర్ చేసుకోండి। సూపర్ అంటే సూపర్ గా ఉంటుందండి। ఇది పార్టిక్యులర్ గా సమ్మర్ లోనే కాకుండా ఇంట్లో ఏదైనా చిన్న చిన్న అకేషన్స్ కి అయినా తయారు చేసుకోవచ్చు। అలాగే మనకి ఇంట్లో ఎక్కువగా ఫ్రూట్స్ ఉన్నా కూడా దీన్ని ఇన్స్టెంట్ గా చక్కగా దీన్ని తయారు చేసుకోవచ్చు। అలాగే ఫ్రూట్స్ ని ఎక్కువగా ఇష్టపడని పిల్లలు ఉన్నా కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసిస్తే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు। మరి ఇప్పుడు ఈ ఫ్రూట్ కస్టర్డ్ ఎంత క్రీమీగా ఉందో కూడా నేను మీకు చూపిస్తాను। చూస్తున్నారు కదా, దీని మీద కూడా మళ్ళీ ఇలాగా కొన్ని డ్రై ఫ్రూట్స్ ని తీసుకొని గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోండి। మరి ఇప్పుడు ఇంత డెలిషియస్ గా ఉండే ఫ్రూట్ కస్టర్డ్ ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము। చూడండి, ముందుగా మనకు కావాల్సిన కస్టర్డ్ ని తయారు చేసుకుందాము। అందుకే ఇలాగా ఒక ప్యాన్ ని పెట్టుకొని 2 కప్పుల పాలని తీసుకుందాము। ఇందులో 1/4 కప్పు చక్కెరను కూడా వేసుకుందాము। వేసుకొని మిక్స్ చేసుకొని ఈ పాలని పొంగనిద్దాము। నెక్స్ట్ చూడండి, ఇదే మెజరింగ్ కప్ లో ఇలాగా కస్టర్డ్ పౌడర్ ని 2 టీ స్పూన్స్ తీసుకుందాము। 2 కప్పుల పాలు తీసుకున్నాం కాబట్టి 2 టీ స్పూన్స్ తీసుకుందాము। ఇందులో మళ్ళీ తగినన్ని పాలను పోసుకొని లంప్స్ లేకుండా స్మూత్ గా వచ్చేటట్టు మిక్స్ చేసుకోవాలి। చూడండి, ఇలా ఒక చిన్న టీ గ్లాస్ పాలు అయితే సరిపోతాయి। ఈ విధంగా ఏ మాత్రం లంప్స్ లేకుండా చక్కగా మిక్స్ చేసుకోవాలి। ఇలాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। పాలు ఇలాగా పొంగుతున్నప్పుడు లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒకసారి ఇలాగా మిక్స్ చేసుకుందాము। మిక్స్ చేసుకొని ఇందులో ఇంకొక 1/4 కప్పు నేను కండెన్స్డ్ మిల్క్ ని యాడ్ చేస్తున్నాను। ఈ కండెన్స్డ్ మిల్క్ అనేది ఆప్షనల్। కండెన్స్డ్ మిల్క్ ని వేసుకోవడం వల్ల కూడా ఈ కస్టర్డ్ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందన్నమాట। మీరు మొత్తం షుగర్ నైనా సరే యాడ్ చేసుకోవచ్చు। నెక్స్ట్ ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ పాల మీద ఉన్న మీగడను తీసుకుంటున్నాను। క్రీమ్ మిల్క్ ని తెచ్చుకుంటాం కదా, అలాగా ఆ క్రీమ్ మిల్క్ మీద ఉన్న ఈ క్రీమ్ ని తీసుకొని యాడ్ చేసుకుంటే మీ కస్టర్డ్ అనేది చాలా క్రీమీగా చాలా యమ్మీగా ఉంటుందన్నమాట। లేకపోతే మీరు అమూల్ క్రీమ్ నైనా సరే యాడ్ చేసుకోవచ్చు। ఈ క్రీమ్ ని కండెన్స్డ్ మిల్క్ ని బాగా కలిసిపోయేటట్టు మిక్స్ చేసుకుందాము। చూసారు కదా, ఇలాగా బాగా కలిసిపోయేటట్టు మిక్స్ చేసుకుంటే పాలు చూడండి ఎంత చిక్కగా ఎంత క్రీమీగా కనిపిస్తున్నాయో। ఇప్పుడు ఇందులో మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఈ కస్టర్డ్ పౌడర్ మిక్స్ ని కూడా యాడ్ చేసుకోవాలి। యాడ్ చేసుకునేటప్పుడు కంపల్సరీగా ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఒకసారి పౌడర్ అనేది కింద ఫామ్ అయిపోయి ఉంటుంది। ఇలాగా మిక్స్ చేసుకొని కొంచెం కొంచెంగా ఈ పాలలో మిక్స్ చేసుకోవాలి। ఇలాగా మొత్తం యాడ్ చేసేసుకొని లో ఫ్లేమ్ లోని పెట్టుకొని దీన్ని బాగా కలిసిపోయేటట్టు మిక్స్ చేసుకోవాలి, లేకపోతే మీకు ఇక్కడ లంప్స్ అనేవి ఫామ్ అయిపోతాయి। ఇలాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్ లోనే 2 నిమిషాలు బాయిల్ చేసుకోవాలి। ఇప్పుడు ఇందులో మంచి ఫ్లేవర్ కోసం కొన్ని చుక్కల వెనిల్లా ఎసెన్స్ ని యాడ్ చేద్దాము। ఒకవేళ మీ దగ్గర వెనిల్లా ఎసెన్స్ లేకపోయినా లేకపోతే మీకు ఇది వాడటం ఇష్టం లేకపోయినా కూడా సింపుల్ గా యాలకుల పొడిని వేసుకోవచ్చు। ఇలాగా కొన్ని చుక్కలు వేసుకుంటే సరిపోతుంది। వేసుకొని కూడా ఒకసారి మిక్స్ చేసుకుందాము, అడుగంటకుండా జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి। ఇలాగా సైడ్స్ కూడా చక్కగా స్క్రాప్ చేసుకొని చక్కగా ఇలాగా స్మూత్ గా వచ్చేటట్టు మిక్స్ చేసుకొని 2 నిమిషాలు మనం బాయిల్ చేసుకుందాము। ఈ విధంగా దీన్ని కనీసం 2 నుంచి 3 నిమిషాలైనా సరే బాయిల్ చేసుకోవాలి, లేకపోతే మీకు దీన్ని టేస్ట్ చేసినప్పుడు అది ఒక పౌడర్ టేస్ట్ అనేది మీకు అనిపిస్తూ ఉంటుంది। ఈ విధంగా 2-3 నిమిషాలు కుక్ చేసుకుంటే చూడండి మనకు కావాల్సిన పర్ఫెక్ట్ కస్టర్డ్ మిక్స్ అనేది రెడీ అయిపోయింది। ఇప్పుడు మనం ఫ్లేమ్ ని ఆఫ్ చేసుకుని దీన్ని ఇదే ప్యాన్ లో పెట్టుకోకుండా ఒక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, లేకపోతే ఈ ప్యాన్ హీట్ వల్ల మీకు థిక్ గా కూడా అయిపోయే ఛాన్స్ ఉంటుంది, ఒకవేళ అడుగున కూడా ఒకసారి లంప్స్ అనేవి ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది। ఇలా ఒక బౌల్ ని తీసుకుని ఈ మిక్స్ ని ట్రాన్స్ఫర్ చేసుకుందాము।
చూస్తున్నారు కదా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంది మరీ చిక్కగా కూడా అయిపోకుండా ఇప్పుడు దీన్ని ఇదే విధంగా పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలి చూడండి ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ అనేది చల్లగా అయిపోయింది ఇప్పుడు ఇందులో మనకి నచ్చిన ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ ని యాడ్ చేసుకోవచ్చు చూడండి నేను ఇందులో ఇలా కొన్ని డ్రై ఫ్రూట్స్ ని తీసుకున్నాను పార్టిక్యులర్ ఇవే తీసుకోవాలని లేదండి మీ అభిరుచి ప్రకారం మీ ఇంట్లో ఏవైతే ఇష్టంగా తీసుకుంటారో వాటిని తీసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ లో నేను కాజు బాదం వైట్ అండ్ బ్లాక్ కిస్మిస్ కొన్ని టూటీ ఫ్రూటీ తీసుకున్నాను డ్రైడ్ అప్రికాట్స్ ని కూడా తీసుకున్నాను వీటిని ముక్కలా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే నెక్స్ట్ యాపిల్ పీసెస్ ని యాడ్ చేస్తున్నాను సపోటా నెక్స్ట్ బనానా వేసుకొని చక్కగా కలిసి పెట్టి మిక్స్ చేద్దాము అలాగే కొన్ని ఆరెంజ్ పీసెస్ ఆరెంజ్ అనేది స్వీట్ గా ఉంటేనే యాడ్ చేసుకోవాలి పుల్లగా ఉంటే ఇందులో టేస్ట్ అనేది బాగుండదు అన్నిటిని ఇలాగే ఈ కస్టర్డ్ కి సరిపడా చూసి మనం యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఫ్రిజ్ లో ఒక 1 అవర్ పాటు పెట్టుకొని తర్వాత కూల్ కూల్ గా సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి మరి మీరు కూడా ఇలాగ ఫ్రూట్ కస్టర్డ్ ని తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేసి మీకు గనుక నచ్చినట్లయితే మీరు మన వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ వాల్యుబుల్ ఫీడ్‌బ్యాక్ ని మన YouTube చిన్నిస్ కిచెన్ ఛానల్ కి పోస్ట్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్.